చిక్కకూర హార్వెస్టింగ్ చేస్తున్నాము. ఇవి ఇంకా పెద్దగా అయితే అంటున్నా న్యూస్ దగ్గర కాదు, ఇది ఆకులు కొద్దామా వేర్లతో అందిద్దామా? వేర్లు తీయకే, పక్కకి వెళ్ళి కొనుక్కోకే. ఇంకొంచెం పెద్దగా అయితే అంటే మా అమ్మ ఆగండి. సో అమ్మ, చిక్కకూర ఎందుకు మంచిది చెప్పు. సి విటమిన్. అవునా? పుల్ల పుల్లగా ఉంటది కదా, అందుకనే సి విటమిన్ అనమాట. ఇంకా పప్పు చేయొచ్చు. ఆకుకూర, ఆకుకూర కాబట్టి ఫైబర్ ఉంటది కదమ్మా. ఫైబర్ ఉంటది, విటమిన్ సి ఉంటుంది. దీన్ని నువ్వు ఏమేమి చేస్తావు? నేను పప్పులు వేస్తా, పచ్చడి చేస్తా. ఇంకేం చేయొచ్చు? నేను ఫ్రై చేస్తాను. ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఆకు నుంచి శుభ్రంగా కడిగి సన్నగా కోసి నూనెలో కలర్ ఇవ్వాలి. చాలా టేస్ట్ ఉంటుంది. అవునా? మరి ఈరోజు చేసి పెట్టు. చుక్కకూర రైస్ కూడా చేయొచ్చు. చుక్కకూర రైస్ ప్రయోగాలు చేస్తాయి శారదాస్ కిచెన్ లో. నా కవిస్ కిచెన్ లో ధనాధనం వంట అయిపోవాలంటే అయ్యో సారీ బంగారం, వేరు కూడా వచ్చేసింది. ఇది మళ్ళీ పెడదా? నాటుకుంటుందా? ట్రై చేద్దాం, తప్పేం నష్టం లేదు. సో తాజాగా ఉందండి కూర, చాలా బాగుంది కదా. రోజు ఒక్కటి దగ్గరకు తినను, కూర దగ్గర ఉంది. సో ఇది వర్షం బాగా పడి పెరగట్లేదండి, లేకపోతే భూమిలో అయితే మంచిగా పెరిగింది. దగ్గర దగ్గరకి అయింది, దూరం ఉండాలి కొద్దిగా. కొంచెం అంటే మన నలుకు చల్లినట్టు చల్లినా, ఇట్లా అలికిన దూరం ఉంటే పెద్దగా. సో చుక్కకూర రైస్ ఎలా చేయాలి చెప్పు అందరికి ఒకసారి. అన్నం ఉడకబెట్టి పక్కకు పెట్టాలి, కొంచెం పొడి పొడిగా వండుకోవాలి. వండుకొని తర్వాత చుక్కకూరను మంచిగా తరిగి శుభ్రంగా తడిగి కడిగి మూకుట్లో వేసేసి, మన ఐరన్ మూకుట్లో వేయాలి. వేసి అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు అన్నీ వేసి ఫ్రై చేసి ఈ చుక్క కూర కూడా వేయాలి. వేసిన తర్వాత అది మంచిగా ఫ్రై అయినాక అన్నం వేసి కలపడం అంతే. అంతేనా? అట్లాగానే పుల్లగా ఉంటుంది అంతే. ఓకే. అండ్ నాకు చట్నీ బాగా ఇష్టం అమ్మా. చట్నీ కూడా దానిలో పచ్చి ఉల్లిపాయలు దంచుకొని తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. చట్నీ కూడా ఏమీ లేదు, కొంచెం పల్లీలు వేయించాలి, ఎండుమిరపకాయలు వేయించాలి, ఉల్లిపాయలు వేయించేసి ఈ ఆకు కూడా నూనెలో కలిపేసి అన్నీ కలిపి గ్రైండ్ చేయడమే. గ్రైండ్ కూడా అవసరం లేదు నాకు తెలిసి. అంటే ఆకును గ్రైండ్ చేయనక్కర్లేదు, అవన్నీ గ్రైండ్ చేసి ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకొని ఇవి ఇందులో నేనైతే ఎట్లా చేస్తా అంటే ఇవన్నీ గ్రైండ్ చేసుకొని వాటిని ఆకు మంచిగా వేగిన తర్వాత కలిపేస్తాను. అంతే అంతే, అది ఈజీగా అనిపిస్తుంది, తొందరగా అవుతుంది. అయితే నీకు మీకు కవిస్ కిచెన్ లో ఎంప్లాయీని కాబట్టి చాలా ట్రిక్స్ నేను ప్లే చేస్తాను, హ్యాక్స్ అనుకోవచ్చు. అన్ని పళ్ళు రెడీగా ఉంటాయి అనమాట, నువ్వుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి, ధనియాల పొడి, అన్ని లైన్గా ఉంటాయి. మీన్ వైల్ టక్కా టక్కా అన్ని కలిపేసుకోవడమే, నాకు 5 మినిట్స్లో చుక్కకూర చట్నీ అయిపోతుంది. సో అండ్ ఒకటి ఇంకొక ట్రిక్ ఏంటంటే, హెల్తీ టిప్ ఏంటి, ట్రిక్ కాదు టిప్, ఆకుకూరలు ఎక్కువ అసలు మనం అంటే ఉడకనివ్వద్దు. బాగా ఉడకనిస్తే న్యూట్రియన్స్ పోతాయి, పోషకాలు పోతాయి అండి. సో సూప్ కూడా, సూప్స్కి కూడా జస్ట్ 3 మినిట్సే ఉడకాలి. ఎక్కువసేపు ఉడికితే పోషకాలు పోతాయి. అండ్ మేము డైలీ చుక్కకూర డ్రింక్ కూడా, అంటే సూప్లో కూడా చుక్కకూర మంచిగా, ఇంత చుక్కకూర వేస్తుంది మా ఆస్మా, సూప్ డ్యూటీ తనది అన్నమాట. సో అన్ని ఆకులు, ఇంట్లో ఉన్న అన్ని ఆకులు, ఏవి రెండు వేసి చాలా బాగా టేస్టీగా సూప్ చేస్తుంది అమ్మాయి డ్యూటీ రాగానే. సో చుక్కకూరలో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? మీకు ఇంకా ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి. అంతేనా? నేను ఇంకొకటి కూడా చేస్తాము అప్పుడప్పుడు, గోధుమ పిండిలో దీన్ని సన్నం తరిగి కలిపి పరాటా లాగా, నువ్వులు కొంచెం, ఉప్పు కారం, ధనియాలు, ప్లస్ మళ్ళీ ఓమా, జీలకర్ర అన్ని వేసేసి పరాటా లాగా కూడా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా ఫ్రెష్ చుక్కకూర ఉంటే అయితే చాలా బాగుంటుంది. సో ఓకే అండి, కవిస్ గార్డెన్లో చుక్కకూర హార్వెస్టింగ్ అమ్మతో కలిసి చేసింది కవి, చూసారు కదా. సో మీ కామెంట్స్ తెలపండి. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే అమ్మ యూట్యూబ్ ఛానల్ శారదాస్ కార్నర్ని కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.